తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కమిటీ చర్చించనుంది ఇప్పటి వరకు రెండు జాబితాల్లో యాభై మూడు మంది అభ్యర్థుల్లో అధిష్టానం ప్రకటించింది అరవై ఆరు మంది అభ్యర్థులతో మూడో జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది మరోవైపు జనసేన బీజేపీ పొత్తులపై సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు జనసేనకు ఎనిమిది నుంచి పది టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారు తిరిగి రాగానే పొత్తులపై చర్చిస్తామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు అనే అంశం అధినేత పవన్తో మాట్లాడాక పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల ప్రచారానికి నేతలను ఏ ఏ సమయాల్లో పంపించాలి అనే దానిపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు బీజేపీ మూడో జాబితా ప్రకటించబోతుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ రైవ్లో జరుగుతున్నారు గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సో పూర్తిగా క్లారిటీ వచ్చినట్టేనా జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే యాభై మూడు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు మరో అరవై ఆరు స్థానాలు ప్రకటిస్తామని చెప్తున్నారు అంటే అరవై ఆరు స్థానాలకు ప్రకటించడం అంటే ఇందులో జనసేన అభ్యర్థుల లిస్ట్ కూడా ఉండబోతుందా ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఎన్ని గంటలకి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సతీష్ ఇక తెలంగాణలో వివిధ పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల ప్రచారం రీఫామ్లు కూడా తెలంగాణలో ఎన్నికల పండుగనే తీసుకొచ్చారు అన్ని పార్టీలు రేస్లో ఉన్నాయి ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహాలో ముందుకు అడుగులేస్తోంది ఇంకా రెండు రెండు జాబితాలను బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది ఒక జాబితాలో యాభై రెండు మంది మరో జాబితాలో ఒక్క అభ్యర్థితో కూడిన మొత్తంగా యాభై మూడు మంది అభ్యర్థుల ప్రకటనతో అయితే బీజేపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అడుగు ముందుకేస్తూ బీజేపీ అడుగులేస్తుంది మరోవైపు ఆ ఎన్నికల ప్రచారానికి అన్ని కూడా ఒకవైపు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈరోజు సీఈసీ సమావేశం ఉండిపోతుంది ఈరోజు సాయంత్రం మోడీ అధ్యక్షన జరగబోయే సమావేశానికి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి మిగతా యాభై మూడు అయ్యాయి కాబట్టి మిగతా అరవై ఆరు అభ్యర్థులకు సంబంధించి ఈరోజు కసరత్తులైతే జరగబోతున్నాయి ఈ అరవై ఆరు మంది అభ్యర్థుల కోసం ఈరోజు కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు ఈ సమావేశంలో తమ అభ్యర్థులను ప్రకటించకపోతున్నారు ఏ ఏ స్థానాల్లో ఎవరెవరికి స్థానం కల్పిస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్నేళ్లుగా బీజేపీ గెలుపు లేనప్పటికీ గడ ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీని గెలుపు దిశగా ప్రయత్నాలు చేయించడానికి కేంద్ర అధిష్టానం ఆల్రెడీ బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం అదే తరహాలో ముందుకే తేలుతున్నారు ఇటు బీజేపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు ఇట్లా ఉంది మరోవైపు పొత్తుల అంశం కూడా ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి సో బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసే బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో వెళ్తున్నాయంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు అలాగే జనసేన తరపు నుంచి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఇదివరకే తెలంగాణ హైదరాబాద్లో కలిసిన పరిస్థితి అలాగే తెలంగాణ నుంచి అది పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటన చేశారు ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు జనసేన నుంచి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారని సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి జనసేన పార్టీ నుంచి ఇదివరకే ముప్పై రెండు స్థానాలు మేము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ జనసేన నుంచి ఒక ప్రకటన మొదట్లో వచ్చింది దాన్ని బీజేపీ స్వాగతించింది కానీ ఎనిమిది నుంచి పది స్థానాలు ఇవ్వడానికి మాత్రం బీజేపీ ఒక అడుగు ముందుకేసింది కానీ జనసేన పార్టీ మాకు ఎనిమిది నుంచి పది చాలు కనీసం ఇరవై స్థానాలు ఇవ్వాలంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది దీనికి సంబంధించి ఈరోజు సమావేశం సిఈసీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఎన్ని స్థానాలు జనసేనకి ఇవ్వబోతున్నారంటూ ఒక స్పష్టత అయితే రాలేదు నిన్న బీజేపీ ఎంపీ అయిన లక్ష్మణ్ ఆ మీడియాతో సమావేశమయ్యారు మీడియా సమావేశాల్లో కొన్ని అంశాలైతే తెలియజేశారు మాకు ఇంకా జనసేన బీజేపీ పొత్తులతో తెలంగాణ ఎన్నికలకు వెళ్తున్నాం మేము కలిసి వెళ్తున్నాం అంటూ ఆయన తెలిపిన పరిస్థితి మరి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు జనసేనకి అని అడిగిన సందర్భంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇప్పుడు విదేశీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో సమావేశమైన తర్వాత పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానికి ఒక క్లారిటీ వస్తుంది అంతవరకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటూ కూడా నిన్న లక్ష్మణ్ తెలిపిన పరిస్థితి మరి ఈ అరవై ఆరు స్థానాలకు సంబంధించి జనసేన అనుకున్నట్లు ముప్పై రెండు స్థానాలు ఇస్తారా లేకపోతే ఎనిమిది నుంచి ఇరవై స్థానాల మధ్యన బీజేపీ అనుకున్నట్లు ఇస్తారా దానికి ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఈ అభ్యర్థుల సంగతిని పక్కన పెడితే మరోవైపు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక ప్రకటన కూడా రాబోతోంది కేంద్ర మంత్రులు కావచ్చు అలాగే బీజేపీ అధిష్టానానికి సంబంధించి కేంద్ర పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న వేళ ఎవరెవరు ఈ ఎలక్షన్ ప్రచారానికి రాబోతున్నారు అనే క్లారిటీకి సంబంధించి ఈ రోజు జరగబోయే సిఈసీ సమావేశంలో మనకి చాలా అంశాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సతీష్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్